అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాలు నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విత్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటే. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటేరు కదా తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తెనపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6th అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేయటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను, లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు
బురద తల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారు అనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తీరిక తీసేయటం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందేదో చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానండి. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురద తల్లడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది
ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో, మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంఆర్టీ ఎండి రాజధాని మునిగిపోయిందంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది, ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు కుటుంబ ముఖ్యమంత్రిగా తీసుకొని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే
లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఢిల్లీ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విత్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెల కట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరే టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తనపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6th అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేయటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారు అనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా, వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ సారి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు, దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా. నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని నేను అంటున్నాను. అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి,
పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ మెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ట పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్డ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరే తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. ది ఆర్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డెలివరీ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి నేను ఆలోచిస్తాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల పిలకడే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చేయాలి, చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా
స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటే. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటే కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ రివర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6th అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదు అని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైంది అని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గురించి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ.
23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్న దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరే తేలిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది
ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ రాజధాని మునిగిపోయింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకల ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికీ నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 జూన్ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ వెళ్ళి అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరెంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం.
రెండో ఉత్తరం ఏంటంటే రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు ఇన్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తనపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్ ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్ దిస్ ఈజ్ June 6th అనమాట ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదు అని వచ్చారు నేను మళ్ళీ ఉత్తరం రాశాను ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్ మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా ఆప్షన్ మీ చేతిలో ఉంది మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా దేర్ ఇస్ నథింగ్ టు హైడ్ నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు చట్టం లేదు అలాగే ప్రతి అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి వెరిఫై చేసుకోమానండి అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడాడు ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం వాళ్ళ యొక్క సాధికారత కోసం స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని ఒక ఆరోపణ సృష్టించారు దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది అది ఒక ఉదాహరణ ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ అట్లాగే ఇది కూడా చేస్తున్నారు మానుకోండి 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి అమరావతి నాశనం చేయడానికి పోలవరం నాశనం చేయడానికి ఇసుక కొరత సృష్టించడానికి లేదా పీపీఎల్ని పెట్టడం రివ్యూ చేయడం రివర్స్ టెండరింగు కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేటు పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి ఐ డు నాట్ బాదర్ మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో సెల్ ఫోన్లో లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో మీరు చెప్పాను నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని
నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్డ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరేకి తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పేసి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందేదో చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానండి. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీ ఆర్ ఫ్యాక్ట్స్. హ్యాంగ్ చేసి మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తాం అంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల పిలకడే ప్రాంతం శ్మశానంలాగుంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి 11 April, కౌంటింగు 23 May. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ, గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ
లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, రెండు కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, సరైనటువంటి భద్రత కానీ, మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, మూడు చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బి డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటికి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తెనపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6th అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేరంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కొనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నాను తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా, వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ సారి అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు, దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా. నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయి అని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయి. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడాడు,
ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు. కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో, లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను. నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి వేరేకి తీరిక తీసేయడం. ఏదైనా మీరు చేసుకోండి, నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, ఇప్పుడు లెటర్స్ పంపించాను. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీఆర్ ఫ్యాక్ట్స్. ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను. దీన్ని కవర్ చేసుకోండి, దాని సంగతి కూడా చెప్తాను. దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తానని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు అయితే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చేయాలి, చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగ్ మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రి గారు తీసుకొని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బి డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తాను, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6th అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళా ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గురించి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేరంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్,
నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కొనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద జల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నాను తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే ప్రతి అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయి అని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తేలిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యూ వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఒక ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే
నుంచి ట్యాక్సెస్ అవి కట్టలేదని చెప్పి అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ రాజధాని మునిగిపోయింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కళకళే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రి గారు తీసుకొని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డి చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఢిల్లీ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా,
లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరే టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి వేశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తనపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టెర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6th అనమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించి ఫర్నిచర్ సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. అట్లాగే మళ్ళీ సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తే నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద జల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారు అనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడే ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.
మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాకు. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్డ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తేలిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటం. వాట్ మోర్ యూ వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానండి. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. ది ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంబీ. రాజధాని మునిగిపోయిందంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికీ నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగొచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి 11 April, కౌంటింగు 23 May. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 ముఖ్య ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని దాంట్లో ఫర్నిచర్ని
దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, రెండు కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, మూడు చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెచ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విత్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వారంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వారంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు ఇన్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6th అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను, లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో దానికి తీసేస్తారా, లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని.
నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమనండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో, లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని, నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందేదో చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానండి. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురద తెలడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. ది ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డెలివరీ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కళకళే ప్రాంతం శ్మశానంలాగుంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది,
ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చేయాలి, చర్చలు చేసి చేయాలి, ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటే. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటేరు కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6th అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న
పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను, లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద తల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేటు పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని, నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది, లెక్క కట్టి అడగండి డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తీరిక తీసేయటం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందేదో చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించాను 7/6 జూన్ 7.
దీ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. విఆర్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డెలివరీ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ రాజధాని మునిగిపోయింది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట,
నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బి డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తనపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6 అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళీ సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మనం ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను, లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో దానికి తీసేస్తారా, లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలునే వాటి ప్రకారం నడుచుకున్నాను తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయి అని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలను ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా
ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని, నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి వేరేకి తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళామని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, ఇప్పుడు లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తానని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు అయితే మీ అందరూ చూస్తున్నారు పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగుంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చేయాలి, చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్ వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత
భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బి డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ ది ఈవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్, ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ June 6 అన్నమాట. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళా ఉత్తరం రాశాను, ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో. నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గురించి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటారంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కొనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు,
చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయి అని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని నేను అంటున్నాను. అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలను ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో, లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను. నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరేకి తేలిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యూ వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పేసి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందేదో చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చానని, ఇప్పుడు లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఒక ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తానండి, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను. దీన్ని కవర్ చేసుకోండి, దాని సంగతి కూడా చెప్తాను. దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంఆర్టీ ఎండి. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి నేను ఆలోచిస్తాను అంటున్నారు.
ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నే నేను చెప్పాను మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు పండుగల కళకళే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాల పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డి చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి. 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, సరైనటువంటి భద్రత కానీ, మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 జూన్ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు ఇన్ ది జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్
at Hyderabad has been shifted to my camp office at Satrapal in Guntur for my official use. On the eve of change of government, instead of returning the old furniture, I want to pay the cost of the said furniture. Therefore, I request you to calculate the value of the said furniture items so as to make the payment, or otherwise, if permitted, the same may be treated as wear and tear items. This is June 6th anamata. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో. నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారు నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద జల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే ప్రతి అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టి ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడే, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను.
రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరే తేలిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటం. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు సార్. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానండి. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో, మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తామంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కళకళే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది, ఇవన్నీ కూడా. ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి, ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి 11 కౌంటింగు 23 కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్ళు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకున్నటువంటి వస్తువులకు కానీ
అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, మూడు చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ అంటే వారం రోజులకి అన్నమాట నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెచ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్ ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేర్ అండ్ టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6th అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదు అని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్కి సంబంధించి ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ల గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని
ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరేకి తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురద జల్లడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మ నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డెలివరీ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తాం అంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డెలివరీ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది, ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు కూర్చుంటే ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 జూన్ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ దిస్ సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటే. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటేరు కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూర్ ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. దేర్ ఫార్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6 అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గురించి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను అదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేనంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్,
నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కొనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద తల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారు అనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమనండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పి అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేటు పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషులు లేదని నేను చెప్పడలా, దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తాను. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరేకి తీర్క తీసేయటం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యూ వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. ది ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తామంటున్నారు. ఇది
one of the best proposed capitals of the states in the country. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్ ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కళకళే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది, ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని, ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డి చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, సరైనటువంటి భద్రత కానీ, మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ, అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐఎమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వారంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వారంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ రివర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్
at Hyderabad has been shifted to my camp office at Satanapal and Guntur for my official use. On the eve of change of government, instead of returning the old furniture, I want to pay the cost of the said furniture. Therefore, I request you to calculate the value of the said furniture items so as to make the payment, or otherwise, if permitted, the same may be treated as wear and tear items. This is June 6th anamata. ఇది వచ్చిన తర్వాత సెక్రటరీకి రెండో ఉత్తరం నాకు చేరలేదు అని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను. ఇప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేయటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పాడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారు అనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలు ఉన్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా, వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు, దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను, అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమ్మానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దామనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలు ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ, ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగ్, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో, లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రదేశ పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను.
రెండో లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరే తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. ది ఆర్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయిందంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తామంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కళ. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కళకళ ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయింది, ఇవన్నీ కూడా. ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చేయాలి, చర్చలు చేసి చేయాలి, ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా. అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది, కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి 11 April, కౌంటింగు 23 May. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30 తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాదు పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాదులో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకున్నటువంటి వస్తువులకు కానీ
అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమో అనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్రపల్లిలో కొంత, గుంటూరులో కొంత, మూడు చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమోనని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్ 7వ తేదీ, అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెచ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బీ ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బీ డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేరంటీ. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేరంటీ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ ది టు రిటర్న్ ది టు జూన్ అండ్ విష్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్రపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్. Therefore, I request you to calculate the value of the said furniture items so as to make the payment or otherwise, if permitted, the same may be treated as wear and tear items. This is June 6th anamata. Idi dee vachin tarvata secretary ki rendo uttaram naaku cheraledu ani vacharu. Nenu malla uttaram rasanu eppudu 20 ninna పేపర్ లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేయటంలో. నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను. ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటే అంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా? ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లేదు. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్. నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి, కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా, వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు, దాన్ని కూడా నేను పరిగణలో తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయి అని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయ్యని. నేను అంటున్నాను, అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమానండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడి, ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని
ఒక ఆరోపణ సృష్టించారు. దానికి మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ వేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో అప్రతిష్ఠపాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాను నాతో. నా క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా, ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్డ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను, అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి, వేరేకి తీర్థం తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్, ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాను చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా, 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించాను. 7/6 జూన్ 7, దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు. ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి, దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురదలడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు. అంటే మీకు అమ్మా నేను చెప్తాను, మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డైల్యూట్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది, నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను, దీన్ని కవర్ చేసుకోండి. దాని సంగతి కూడా చెప్తాను, దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ. రాజధాని మునిగిపోయింది అంటున్నారు, మునిగిపోతుందని చెప్పి మేము ఆలోచిస్తామంటున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల పిలకడే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంకు పోయింది. ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచించి చర్చలు చేసి చేయాలి. ప్రజల అభిప్రాయం ప్రకారం పోవాలి ఏదైనా కూడా, అది లేకుండా పోవడం దురదృష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
మా అందరికి నమస్కారం. అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం పైన చర్చ నడుస్తున్న సందర్భంగా స్పష్టమైన వివరణ నేను కొంత ఇచ్చాను. అది ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వచ్చింది కానీ ప్రింట్ మీడియాలో కొంత స్క్రోలింగ్లు వచ్చినటువంటి ఛానల్స్లో కూడా కొంత భిన్నమైనటువంటి కథనాలు వచ్చినాయి. నేను అందుకని స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎలక్షన్లు జరిగి ఏప్రిల్ 11, కౌంటింగు మే 23, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి 30వ తారీఖు ముఖ్యమంత్రిగా తీసుకొని ఈ నేపథ్యంలో అసెంబ్లీ గత అసెంబ్లీ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు సుమారుగా హైదరాబాద్ పాత అసెంబ్లీ భవనాల్లో నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు పైగా వెలగపూడి కొత్త అసెంబ్లీ భవనాల్లో నడిచింది. ఈ కొత్త అసెంబ్లీ భవనాలని, దాంట్లో ఫర్నిచర్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిఆర్డీ చేపట్టి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అందులోకి వేరే ఎక్కడ బయట నుంచి సామాన్లు కానీ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా పూర్తి చేశారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ అసెంబ్లీ, హైదరాబాద్ ఆంధ్ర అసెంబ్లీ నడుస్తున్నాయి, 2 కౌన్సిళ్లు నడుస్తున్నాయి. మంది అక్కడ నుంచి తరలించిన నేపథ్యంలో మనకు ఉన్నటువంటి వస్తువులకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సరైనటువంటి భద్రత కానీ మెయింటెనెన్స్ కానీ ఉండదేమనే నేపథ్యం ఒకటి. తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఒక హైదరాబాద్లోనే ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా క్యాంప్ కార్యాలయం హైదరాబాద్లో కొంత, సత్తెనపల్లిలో కొంత, గుంటూరులో కొంత, 3 చోట్ల నుంచి నేను పనిచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కొంత నాకు వెసులుబాటుగా ఉంటుందేమో అని సెక్రటరీ అధికారులతో మాట్లాడితే లిస్ట్ రాసుకొని పంపించారు నేను వాడుకోవడం కోసం. ఒక్క వస్తువు కూడా బయట నుంచి కొనలా. అదే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 జూన్ అంటే వారం రోజులకి అన్నమాట, నేను సెక్రటరీకి ఒక ఉత్తరం రాశాను. ఏమనంటే, ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June, రిక్వెస్టింగ్ టు రిటర్న్ ది ఎలక్ట్రానిక్ ఐటమ్ సప్లై టు మై క్యాంప్ ఆఫీస్ ఏపీ ఎల్ఏ అండ్ టు ఇన్ఫార్మ్ దట్ డిస్పైట్ సెర్చ్ అండ్ ది సెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఆర్ నాట్ ట్రేసబుల్ సిన్స్ దే వర్ సప్లైడ్ లాంగ్ బ్యాక్ అండ్ దే మైట్ బి ఇన్ వేర్ అండ్ టేర్ పొజిషన్ అండ్ డ్యూ టు విచ్ ది సేమ్ మైట్ బి డంప్డ్ ఎల్స్వేర్. ఐ ఆమ్ దేర్ ఫార్ టు రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది సెడ్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీడ్ యాజ్ వేర్ అండ్ టేర్. అంటే వస్తువులు వాడుకున్న వాటికి మీరు వెలకట్టినట్టయితే నేను ఇస్తా, లేకపోతే పెరిషబుల్ వాడుకుంటే వాటి విలువ తగ్గుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇష్ట ప్రకారం చేస్తే వేర్ అండ్ టేర్ కింద తీసేయండి, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి రాశాను. ఇది ఒక ఉత్తరం. రెండో ఉత్తరం ఏంటంటే, రిగార్డింగ్ ఐ ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు యువర్ టెలిఫోన్ కన్వర్జేషన్ ఆన్ 3rd June రిక్వెస్టింగ్ టు ఇన్ఫార్మ్ దట్ ది ఫర్నిచర్ హుచ్ వాజ్ బీన్ యూజ్డ్ ఇన్ మై ఆఫీస్ ఎట్ హైదరాబాద్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు మై క్యాంప్ ఆఫీస్ ఎట్ సత్తెనపల్లి గుంటూరు ఫర్ మై అఫీషియల్ యూజ్. ఆన్ లీవ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ది ఓల్డ్ ఫర్నిచర్ ఐ వాంట్ టు పే ది కాస్ట్ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ దేర్ ఫోర్ ఐ రిక్వెస్ట్ యూ టు క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది సెట్ ఫర్నిచర్ ఐటమ్స్ సో యాజ్ టు మేక్ ది పేమెంట్ ఆర్ అదర్వైజ్ ఇఫ్ పర్మిటెడ్ ది సేమ్ మే బి ట్రీటెడ్ యాజ్ వేర్ అండ్ టేర్ ఐటమ్స్. దిస్ ఈజ్ జూన్ 6 అన్నమాట. ఇది దీని వచ్చిన తర్వాత సెక్రటరీకి 2వ ఉత్తరం నాకు చేరలేదని వచ్చారు. నేను మళ్ళీ ఉత్తరం రాశాను, ఎప్పుడు 20 నిన్న పేపర్లో వచ్చింది, ఫర్నిచర్ ఏదో దారి మళ్ళీ ఇచ్చింది వచ్చిన నేటంలో నా లెటర్ ఏమైందని అడిగితే రాలేదని తెలిసిన నేపథ్యంలో ఒక ఉత్తరం స్పీకర్ గారికి రాశాను. ఇదే ఎలక్ట్రానిక్స్ గూడ్స్కి సంబంధించి, ఫర్నిచర్ సంబంధించి నేను ఇదే మ్యాటర్ని స్పీకర్ రాశాను. ఇది అట్లాగే మళ్ళా సెక్రటరీకి కూడా ఉత్తరం రాశాను, ఇంతకుముందు మీకు పంపించాను, దీనికి రాలేదన్నారు. మళ్ళీ ఎప్పుడైనా సరే, నథింగ్ టు హైడ్, మీరు లెక్కేసి అడగని డబ్బిస్తాను. లేదా వేరంటేరంటే మనకి ఇట్లాంటి వస్తువులు పొడైపోతూ ఉంటాయి వాడే విధానంలో, దానికి తీసేస్తారా లేకపోతే పార్ట్ తీసేసి పార్ట్ అడుగుతారా, ఆప్షన్ మీ చేతిలో ఉంది, మీరు ఏం చెప్తారో నేను చేస్తానని చెప్పాను. ఇంకేం కావాలి ఇందులో నాకు అర్థం కావట్లా. దేర్ ఇస్ నథింగ్ టు హైడ్,
నేను ప్రత్యేకంగా ఏ వస్తువు కొనిపించలేదు నేను అసెంబ్లీకి. దీన్ని వాళ్ళు బురద చల్లడానికి కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారనేది నా బాధ. 23 మంది శాసనసభ్యులు టీడీపీలో చేరితే డిస్క్వాలిఫై చేయమని వెంటబడ్డారు నన్ను. దేశంలో ఎక్కడక్కడ సంప్రదాయాలున్నాయి వాటి ప్రకారం నడుచుకున్నా తప్పితే నేను కొత్తగా సృష్టించిన సంప్రదాయం లేదు, చట్టం లేదు. అలాగే అధికార పక్షం వాళ్ళు కూడా వాళ్ళు అసెంబ్లీ బాయ్కాట్ చేసిపోతే జీతాలు ఎందుకు తీసుకున్నారు, 3వ అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేయాలి కదా అన్నారు. దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకోవాలా? నా బాధ్యత నేను చిత్తశుద్ధితో చేశాను. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసెంబ్లీ అనేది నా దృష్టిలో ఒక దేవాలయం. 5 సంవత్సరాలు దేవాలయంలో పూజారిగా పనిచేశాను. దీనిపైన ఇంకా ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు మందులు డైవర్ట్ అయినాయి అని, సెల్ ఫోన్లు డైవర్ట్ అయినాయని, ఇంకా ఏదో వస్తువులు డైవర్ట్ అయినాయని. నేను అంటున్నాను అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి, వెరిఫై చేసుకోమనండి. అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్లో లేడీస్ గురించి మాట్లాడాడు. ఉమెన్ పార్లమెంట్ పెట్టిందే మహిళల కోసం, వాళ్ళ యొక్క సాధికారత కోసం. స్థానికంగా చేద్దాం అనుకున్న ఈవెంట్ గ్లోబల్ ఈవెంట్ అయింది. దాంట్లో కూడా ఒక ఛానల్ అయితే ప్రత్యేకంగా కట్ అండ్ పేస్ట్ పెట్టి ఒక వివాదాన్ని, ఒక ఆరోపణ సృష్టించారు. దానికి ఆ మొత్తం వీడియోని అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేసి వాస్తవాలను ప్రపంచానికి చెప్పాల్సి వచ్చింది. అది ఒక ఉదాహరణ. ఏ విధంగా మడ్స్లింగింగ్ చేస్తున్నారో ఆ నేషనల్ ఉమెన్ పార్లమెంట్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇది కూడా చేస్తున్నారు. మానుకోండి, 5 కోట్ల మందిని మీకు పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు, కన్స్ట్రక్టివ్గా పరిపాలన చేయండి. అమరావతి నాశనం చేయడానికి, పోలవరం నాశనం చేయడానికి, ఇసుక కొరత సృష్టించడానికి, లేదా పీపీఎల్ని పెట్టడం, రివ్యూ చేయడం, రివర్స్ టెండరింగు, కేంద్ర ప్రభుత్వం వద్దన్నా, ప్రైవేట్ పెట్టుబడిదారులు వద్దన్నా, ఇవన్నీ చేయడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజల దృష్టిని మళ్లించడానికో లేదా తప్పుడు ప్రచారాలు చేయడానికో నామే చేస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోండి, ఐ డు నాట్ బాదర్. మీరు అదేవిధంగా నేషనల్ ఉమెన్ పార్లమెంటో, సెల్ ఫోన్లో, లేకపోతే మందులో ఏదో ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఈ విధంగా మనుషుల్ని అవమానం చేయడానికో, అప్రతిష్ట పాలు చేయడం మంచిది కాదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పాను, నేను చెప్పాను కదా మా ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయలేదని. నాకు పదే పదే జగన్ కూడా చెప్పాడు నాతో. నా క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నాను, నేను చెప్తున్నాను కదా ఉన్నది లేదని నేను చెప్పడలా. దట్ ఐ యూజ్ యాజ్ ఎ క్యాంప్ ఆఫీస్. నేను అంటున్నాను అసెంబ్లీ అయిపోగానే నేను లెటర్ రాశాను, 2వ లెటర్ రాశాను. కాబట్టి మీ చేతిలో ఉంది బాల్, ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది. లెక్క కట్టి అడగండి, డబ్బులు ఇస్తా. లేకపోతే చాలా ఉదాహరణ ఉన్నాయి వేరేకి తీరిక తీసేయడం, ఏదైనా మీరు చేసుకోండి. నేను అసలు ఏది మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయటలా. వాట్ మోర్ యు వాంట్? సార్ ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళామని చెప్పి మాజీ స్పీకర్ ఒప్పుకుంటున్నారు, ముందే చెప్పలేదంటున్నారు. నేను చెప్పాను కదమ్మా 7/6 రాసి ఇచ్చాను, లెటర్స్ పంపించానని. 7/6 జూన్ 7 దీస్ ఆర్ ది లెటర్స్. వాళ్ళు అక్కడ అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఇవ్వలేదు లెటరు, ఉన్న ట్రేస్ కావట్లేదు, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగించండి, అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించండి, బురద జల్లడానికి, కక్ష సాధించడానికి ఉపయోగించబడండి. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఐఎమ్ ఫేసింగ్. మా పిల్లల మీద కేసులు పెట్టారు, మా షోరూమ్ మూసేయించారు, ఇంకా ఏదో చేస్తామంటున్నారు.
అంటే మీకు అమ్మ నేను చెప్తాను మీకు ఏదైనా నేను సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇది ఫోకస్డ్ పాయింట్గా తీసుకోండి. ఇంకోటి చెప్పాను అనుకో మొత్తం డెలివర్ చేస్తాను. నా రిక్వెస్ట్ అది నేను చెప్తానమ్మా, కానీ ఇది ఫోకస్గా నేను చెప్తున్నాను. దీన్ని కవర్ చేసుకోండి, దాని సంగతి కూడా చెప్తాను. దానికంటే నేను కరెక్ట్ పర్సన్ కాదు, బికాజ్ నేను ఎంపీ రాజధాని మునిగిపోయింది అంటున్నారు, ఆలోచిస్తాం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజ్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది కంట్రీ. అమరావతి అనేది ఒక వాటర్ ఫ్రంట్ క్యాపిటల్. నిన్నదే నేను చెప్పాను, మీరు డైల్యూట్ చేస్తారని చెప్పట్లేదు. వాటర్ ఫ్రంట్ క్యాపిటల్, ఇది మొత్తం తెలుగు ప్రజల ఆకాంక్ష కల. దీన్ని నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలోకి నడిచినట్టుంది అమరావతి ప్రాంతానికి. ఇప్పుడు వెళ్తే మీ అందరూ చూస్తున్నారు, పండగల కలకలే ప్రాంతం శ్మశానంలాగా ఉంది. లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, పెట్టుబడులు పోయినాయి, బ్యాంకులు పోయినాయి, వరల్డ్ బ్యాంక్ పోయినాయి, ఇవన్నీ కూడా ఇది ప్రభుత్వ నేతలు ఆలోచన.